హరిబాబు గారు, అంటే మామూలుగా ఇప్పుడు ముఖ్యంగా సాగులో కావాల్సిన దిగుబడులు, అవునండి, రసాయనాల్లోనేమో ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్తో చాలా మంది దాన్ని మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది, అవునండి. ప్రకృతి వ్యవసాయం వచ్చేవరకు దిగుబడులు తక్కువ అనే అపోహ ఉంది. మరి అందులో దిగుబడుల వ్యత్యాసం ఎట్లుంటుంది అసలు ఈ రెండిట్లో? చెప్తాను. ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయి అనే మాట అపోహ అండి. నేను అసలు 100 రూపాయలు ఒప్పుకోను. మీకు నా తోటలో చూపిస్తాను. బిగినింగ్లో రసాయనిక వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తర్వాత నేల బలపడటానికి 1 సంవత్సరం, 1.5, 2 ఏళ్ళు కొంచెం టైం తీసుకుంటుంది. 2 ఏళ్ళు కూడా తీసుకోదండి, 1 ఇయర్ తీసుకుంటుంది. 1.5 ఇయర్లో సస్టైన్ అయిపోద్ది. ఆ తరువాతగా దిగుబడులు న్యాచురల్ ఫార్మింగ్లో ఎలా వస్తుందో దానికి ధీటుగా ప్రకృతి వ్యవసాయంలో కూడా వస్తుందండి. నా దగ్గర మీరు చూస్తే ఆకు కన్నా కూడా కాయ ఎక్కువ ఉంటుందండి. ప్రతి చెట్టు మీద అలాగే ఉంటుంది. రోజ్ యాపిల్ కానీ, వాటర్ యాపిల్ కానీ, జామ కానీ, లిచ్చి కానీ, ఏదైనా సరే, అలక్కడ కానీ, కాఫీ కానీ. ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఉన్న మీ క్రాప్ కూడా ఒక్కసారి మనకు చూపిస్తాను. మీరు చూపిస్తారు రండి, మీరు ముందు ఏమక్కర్లేదు. ఈ రోజ్ యాపిల్ చూడండి, చక్కగా ఎంత విపరీతమైన కాపు ఉందో మీకే అర్థమైపోద్దండి. ఎంత అదేనండి, విపరీతమైన క్రాప్ వస్తుంది అనమాట. అంటే ఇదేం సరే, ఈ ఫ్రూట్ ఏంది? ఇది రోజ్ యాపిల్ అంటారండి. రోజ్ యాపిల్, రోజ్ యాపిల్. ఇంకొకటి, ఈ రోజ్ యాపిల్ చెట్టు మీద మేము ఇక్కడ ఎయిర్ లేయరింగ్స్ చేసాను చూడండి. ఈ ఎయిర్ లేయరింగ్స్ ఈ ఒకే చెట్టు నుంచి మల్టిప్లై చేసుకుంటాం అనమాట. నేను తెచ్చింది ఒక చెట్టే, దీని మీద నుంచి ఇట్లా ఎయిర్ లేయరింగ్ ద్వారా 100 చెట్లు ఇట్లా ఎయిర్ లేయరింగ్స్ కట్టుకుని వీటి ద్వారా మొక్క ఈ వేళ్ళు వచ్చిన తర్వాత చక్కగా ఇంకో ప్రాజెక్ట్ చేసుకుని దాని మీద పెట్టుకుంటాను అనమాట. అంటే దీని మీదనే మొక్క తీసేస్తా. ఇది ఇది చూడండి, ఇదే చూడండి, దగ్గర తీసుకొచ్చి చూడండి, ఎంత వేళ్ళు వచ్చేసింది చూడండి. ఇది అనమాట, ఓకే, వచ్చేసింది వచ్చేసింది చూడండి, వచ్చేసింది. ఇక్కడికి కట్ చేసేసేలా ఎయిర్ లేయరింగ్ అంటారు దీన్ని. ఈ ఇక్కడ కట్ చేసేసి ఈ మొక్క పాకెట్లో మార్చేసేసి 1 నెల 2 నెలల తర్వాత మళ్ళా మనం తర్వాత వచ్చేసుకోవచ్చు. మీరు ఇన్ని వెరైటీ మొక్కలు అంటున్నారు కదా, మాకు కూడా చూడాలని అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఒక్కసారి మాకు చూపిస్తే చూపిస్తాను ఇంకా ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి, ఎటువంటి అది చేయొచ్చు. అదేనండి, ఇది చూపిస్తాను. ఇదంతా ఈ రోజు యాపిల్ చెప్పే కదండి, ఇవన్నీ పమెల్లోస్ అండి. ఇది పంపర పనస అంటారు. ఇది మహాగని చూడండి, మహాగని చెట్టు పడవలు స్థిమలో తయారు చేస్తాము. ఈ దీని వుడ్డుతో దీని పక్కనే పంపర పనస ఉంది. ఇటుపక్క చూడండి, ఇది నోని, క్యాన్సర్ రానికుండా నిరోధించే చెట్టు. ఇది నోని చెట్టు. ఇది అంటే ఔషధ మొక్కన? ఎట్లా? ఔషధం కాదండి. దీని జ్యూస్తో, దీని జ్యూస్ చాలా కాస్ట్లీ జ్యూస్ అనమాట. ఈ జ్యూస్ తాగితే క్యాన్సర్ రానిదు, యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఇది. దీని తర్వాత ఇది చూడండి, ఇది మలైన్ యాపిల్. ఇది ఆ పక్కన ఎడం చేతి పక్కదే ఆ లసోడా అంటారు, ఇరికి పళ్ళు అంటారండి. అది సహజసిద్ధంగా ఏది ఇది వరకు అన్ని అడవిలో పెరిగేది. అవును, వైల్డ్గా ఉంటుంది, అన్ని రుచి చూసేవాళ్ళం. ఇది కూడా మేము మా చింతల్లో మేము తినేవాళ్ళం. గమ్ గమ్గా ఉంటుంది, దీంతో కూడా మినరల్స్ ఉంటాయి. మనం వాళ్ళ సోకులు ఎక్కువ మనం సపోటాలు మామిడి తింటాం నేర్చుకున్నాం కానీ ఇది మలేషియన్ యాపిల్స్ అండి ఇవి. ఇది దీని మొదటి చూడండి, నేను శ్రీగంధం ఉంటుంది ఇక్కడ. ఇది ఆ పెట్రోల్ డ్రాపింగ్స్ ద్వారా వచ్చిన మొక్క, నేను పెట్టలేదండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు, ఇది బార్బడాస్ చెర్రీ అండి. ఇది ఇదిగో పిన్న కాయ చూడండి. ఇది మన కంట్రీదేనా? ఇది లేదండి, వెస్టిండీస్ సైలెన్స్. ఇది బార్బడాస్, బార్బడాస్ చెర్రీ, బార్బడాస్ కరేబియన్ ఐలాండ్స్ ఫ్రూట్ అనమాట ఇది. అంటే మీ ఇట్లాంటి ఓవరాల్గా విదేశీ జాతి మొక్కలు ఎన్ని ఉండొచ్చు మీ వ్యవసాయం? 40-50, 50-60 చెట్లు ఉన్నాయండి. అబ్బియు దగ్గర నుంచి, సండ్రాపుల దగ్గర నుంచి, నాకు లోక్వాట్స్ దగ్గర నుంచి, మ్యాంగోస్టిన్ దగ్గర నుంచి, అది శాంటాలు. ఇది నల్లమామిడి, ఇది ఆలివ్స్, ఇది ఆలివ్ చెట్టు అండి. ఇది ఇది లాన్సాతు, దాని ప్రక్కది అది శాంటాల్ ఫ్రూట్ అండి. శాంటాల్ ఫ్రూట్ వెనకాల అక్కడ లోపల బ్రెడ్ ఫ్రూట్ ఉంది, అక్కడ యాప్రికాట్ ఉంది, అబ్బియు ఉంది, సండ్రాప్ ఉంది. ఇవన్నీ మీరు సేకరించాలని ఎందుకు అనిపించింది? వాళ్ళు ఎందుకు పెట్టాలండి, మనం కూడా పెంచవచ్చు. నేను ఏంటంటే ఎక్కువ ఈ రైతు ఎక్కువ లాస్లోకి వెళ్తున్నాడు, లాభాల్లో రావాలంటే ఎకరంలో 2 ఎకరాలు 3 ఎకరాలు క్రాప్ తీయాలని ఆలోచనతో నేను ఏం చేశానంటే వరల్డ్ వైడ్ వీడియోలు చూసా. ఎక్కడెక్కడ నీకు లాటిన్ అమెరికన్ కంట్రీస్లో పండే పంటలు మనం ఎందుకు పండించకూడదు, అది నా పట్టుదల మెయిన్. జాక్ మేసు, జర్డ్ రిడ్లికు, శామ్యూస్ లారీ, వాళ్ళంతా పెద్ద పెద్ద ఫ్రూట్ హంటర్స్, వాళ్ళ వీడియోలన్నీ నేను చూసా. చూసి వాళ్ళు అక్కడ పెంచడం ఏంటి పెద్ద గొప్ప, మెడిటేరియన్లో, స్పెయిన్లో పెంచడం ఏంటి, ఇక్కడ నేను పెంచాలి అని తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి 140 రకాల ఫ్రూట్, 130 రకాలు ఇక్కడ నేను పెట్టడం మొదలుపెట్టాను. అన్నీ మెల్లమెల్లగా ప్రకృతి ధర్మం అండి, ఆటోమేటిక్గా మెల్లమెల్ల కాస్తూ ఉంటాయి. ఈ మామిడి చూడండి, అడవి మామిడి చూడండి. అంటే ఇక్కడ మన నేలలో పుట్టింది? ఇక్కడ పుట్టింది ఇది కాయ.
అడవి మామిడి చెట్టు ఇది. ఇది మిల్క్ ఫ్రూట్ అనమాట. ఇది కూడా అద్భుతంగా ఉంటుందండి, చాలా రుచికర ఫ్రూట్. ఆల్రెడీ కాయ ఉంది, వేరే చెట్టు మీద చూపిస్తాను నేను. మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు ఈయన సీతాఫలాలు, జాములు అనుకోండి, రకరకాల జాములు. మళ్ళీ మీకు ఇక్కడికి వస్తే మీకు ఇటువంటి మీకు చక్కని మంచి యాపిల్స్ చూపిస్తారండి. ఇక్కడికి యాపిల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ మలేషియన్ యాపిల్స్. మీరు ఇక్కడ చూస్తే మీకు చూడండి మీకు ఎన్ని రకాలు. ఇక్కడ క్యారంబోలా ఉంటుంది, స్టార్ ఫ్రూట్ అంటారు, స్టార్ ఫ్రూట్ అంటారు, క్యారంబోలా అంటారు, డాలర్ ఫ్రూట్ అంటారు. అమెరికా అయితే ఒక డాలర్ ఉంటుంది ఒక ఫ్రూట్. ఇది ఒకప్పుడు ఒకటే, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అనుకోండి. మీరు చూస్తే అవకాడో, అవకాడో వచ్చింది ఇక్కడ. ఎక్కడ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారో చూడండి. అసలు అవకాడోలు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం మొట్టమొదటి కాపించింది మనమేనండి. 3 ఏళ్ళ నుంచి 4 సంవత్సరాల నుంచి కాపిస్తున్నాం. 2018-19 నుంచి అవకాడోలు మన దగ్గర వస్తున్నాయి. అవకాడో అనేది చాలా స్పెషల్ ఫ్రూట్, చాలా స్పెషల్ ఫ్రూట్. వీటి మేనేజ్మెంట్ ఎట్లుంటుంది మామూలు? మీరు ఎరువులు ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా చూసారా? నేనేం చెప్తానంటే పరిశోధనలో ఇది డైరెక్ట్ గా ఎండలో పెడితే కాయదండి అవకాడో. ఈ పక్కకు వచ్చే రామాఫలం చూడండి, రామాఫలం నీడ, అటు పక్కన బిర్యానీ లీఫ్ చెట్టు, ఈ పక్కకు వచ్చేదానికి మన దాల్చిన చెక్క, ఇటు స్టార్ ఫ్రూటు, వీటన్నిటి మధ్యలో ఇది ఉందండి. దీంతో ఏముంది, టెంపరేచర్ తగ్గిపోయింది ఇక్కడ. ఇక్కడ చల్లగా ఉంది. ఈ 30 డిగ్రీ సెంటీగ్రేడ్లో చక్కగా హాయిగా బతికిపోతే అద్భుతమైన కాపు వేస్తుంది. ఇది దరిదాపు 4 సంవత్సరాలు. ఇది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు కాయలేదండి. మనమే ఫస్ట్ అవకాడో ఫస్ట్ మనమే కాపించామన్నమాట. ఇది లాంగాన్ అండి. ఇది లాంగాన్ చూడండి ఎంత బాగుందో. పూత పిండం మీద ఉంది. ఇది లాంగాన్. లాంగాన్ అంటే మామిడి రకం అండి? లేదండి, లిచీ ఫ్రూట్ లాగా ఉంటుంది లాంగాన్. లిచీ ఫ్రూట్. ఇది లాంగాన్ చూడండి, ఇదంతా లాంగాన్. ఇది లాంగాన్ తర్వాత ఇది స్వీట్ లివీస్ అండి. ఇది ఈ స్వీట్ లివీస్ కూడా పళ్ళు వచ్చినాయి చూడండి. ఇక్కడ రేక్కాయలాగా ఉంటాయి చూడండి. అవి అనమాట అయిపోవచ్చినాయి దరిదాపు. ఈ టైప్ ఫ్రూట్ ఉంటుంది అనమాట. ఇది చూస్తే బర్బరా ఫ్రూట్ చూడండి. ఎంత ఇత్తనం ఎంత కాయిందో చూడండి ఎంత. ఇది బార్బరా ఫ్రూట్, ఇది మెక్సికన్ బార్బరా ఫ్రూట్. ఇది చూడండి మొన్న కాపు అయిపోయింది 4 రోజుల క్రితం. ఇది బార్బరా ఫ్రూట్. ఇదిగో ఇదే అండి బార్బరా ఫ్రూట్. ఇదిగో ఈ బార్బరా ఫ్రూట్, బార్బరా ఫ్రూట్ ఇవి. ఇది దీని తర్వాత మీకు ఇక్కడికి వస్తే అద్భుతమైన లిచ్చి చెట్టు అండి. లిచ్చి ఎప్పుడన్నా ఎవరికన్నా ఎక్కడన్నా కాసిందా మన తెలంగాణలో? లిచ్చి నేను 3 సంవత్సరాల నుంచి వస్తుంది కాపు. ఇదంతా ఈ మొక్కలు ఎన్ని ఉన్నాయి సార్? మీ ఈ ఒక్క చెట్టు మీద నుంచి నేను 80 చెట్లు తయారు చేశానండి. నేను 80 చెట్లు 80-90 చెట్లు దాకా తయారు చేసి తీసుకెళ్ళాను. ఇది వాల్నట్ బటర్. ఇది మీరు ఇది గమనిస్తే మీరు, ఇది కాశ్మీర్ యాపిల్ అండి. ఇది సిమ్లాలో ఉంటుంది. ఇది యాపిల్ మనం రెగ్యులర్గా తినే యాపిల్. ఇది కింద మాచిపత్రి అన్నారు, కింద హెర్బల్. ఇది ఇది హెర్బల్. ఆ బోర్డు ఏమన్నా సిమ్లా యాపిల్ అంటారు. ఆ బోర్డు చూడండి అక్కడ, ఆ బోర్డు యాపిల్ అండి. మీరు చూసే బజార్లో తినే రాయల్ డెలిషియస్ ఫ్రూట్ అంత. ఇదిగో ఇది అదేమో శీతల ప్రాంతం, పూర్తిగా మంచు ప్రాంతం. అవును, మన తెలంగాణ ఏమో డక్కన్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్. కానీ ఎండ పడకుండా ఆపాను కదా. ఇగో ఇటు పక్కన పనస చెట్టు, ఈ జామ చెట్లు, లిచ్చి చెట్లు, ఇవన్నీ. ఇదిగో ఆ పక్క వచ్చే మలైన యాపిల్స్. వీటన్నిటి మధ్య ఉండే తెలకి ఎండ పడతలేదండి వాటికి. ఓకే, అంటే ఈ మాత్రం క్లైమేట్ మెయింటైన్ చేసి మెయింటైన్ చేసుకుంటే చాలు. చెట్టు బతికిద్ది అక్కడ 4 ఏళ్ళకి వస్తే ఇక్కడ 6 ఏళ్ళకి వస్తుంది కాపు అంతే. ఇది కొలంబియన్ సపోర్ట్ ఉంది లోపల. ఇక్కడ లోపల అది కొలంబియన్ సపోర్ట్ అండి. ఆ గ్రీన్ కలర్ ఆకులది అది కొలంబియన్ సపోర్ట. అది లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఉండే కొలంబియన్ సపోర్ట. ఆ లోపల కాశ్మీరీ యాపిల్ పేరు. ఈ జామ కూడా కనిపిస్తుంది అంటే దీంట్లో ఇది అలహాబాద్ సఫేద అండి. ఈ జామ పళ్ళు, ఈ పళ్ళు కాసిన రైట్ సైడ్ది అలహాబాద్ సఫేద. ఇది లక్నో 49. మీరు చూడండి ఇది తులసి చెట్టు అండి. ఇది అంతా ఒకటే తులసి చెట్టు. మన శత్రు మించిన తులసి చెట్టు మీరు చూసారు 7 అడుగులు 8 అడుగులు పెరిగించి చూడండి. తులసి చెట్టు అంటే అడుగు అడుగున్నారు అంటది మామూలుగా. ఇది చూడండి ఎంత ఎత్తుందో. ప్రకృతి వ్యవసాయంలో అవుతుందండి. ఇది తెల్లేశ్వరి అండి. ఇది ఇది తెల్లేశ్వరి చూడండి. ఇది పాము కాడుకు పనికొచ్చే తెల్లేశ్వరి ముందు చూడండి. దీని మీద నాగుపాము గుర్తుంటుంది పడగ చూడండి.